మనం గత ఏడు రోజుల్లో సరాసరి తీసుకున్నా కానీ ప్రతిరోజు కూడా మనం లక్ష మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క పరీక్షలు నిర్మించుకున్నాం మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిని ఎక్కడా కూడా పరీక్షలు నిర్మించుకోవడం జరగట్లేదు అలాగనే ట్రీట్మెంట్కి సంబంధించి బెడ్స్ పరంగా ఇప్పుడు మనం ఈ మధ్య గత రెండు రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం బెడ్స్కి సంబంధించి దొరకట్లేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసేసి ఇంకా కూడా ఈ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఉన్న బెడ్స్ని యాభై మూడు వేల ఐదు వందల అరవై యాద ఐదు వందల యాభై ఆరు బెడ్స్కి మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ట్రీట్మెంట్ కోసం నూట పదహారు గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో వచ్చేసి ఐదు కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ని మనం డిజిగ్నేట్ చేసుకోవడం జరిగింది అక్కడ కేవలం కోవిడ్ ట్రీట్మెంట్ కోసమే ప్రజలకు సేవలు అందిస్తున్నాం అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంతకుముందు మనకి రెండు వందల నలభై ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు మొత్తం మీద పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడైతే పదికి పైగా బెడ్స్ ఉన్న అన్ని హాస్పిటల్స్ కూడా ఆల్రెడీ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్స్లో ఏదైతే నలభై వేల బెడ్స్ కొత్తగా ప్రైవేట్ హాస్పిటల్స్ మనం అదనంగా యాడ్ చేసుకున్నామో దాంట్లో ఐదు వేలు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి పదిహేను వందల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ ఉన్నాయి ఇంకొక పదిహేను వందలు వచ్చేసేసి వెంటిలేటర్ బెడ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ సంఘాలతోని ఎస్పెషలీ తానాతోని తాషాతోని వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరినీ ఓపెన్ చేసేసి మనం ఈ కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ఈ ఫోల్డ్లోకి తీసుకోవడం రావడం జరిగింది సో బెడ్స్ పరంగా కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ షార్టేజ్ లేదు బట్ షార్టేజ్ కానివ్వండి డిమాండ్ కానివ్వండి మీరు ఏదైతే చూస్తున్నారో కేవలం ఏదైతే ఒక పదిహేను ఇరవై పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే బెడ్స్ దొరక దొరకట్లేదు అని చెప్పి మనం అంటూ ఉన్నాం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎస్పెషల్లీ వంద మందికి ఈ వ్యాధి వస్తే ఎయిటీ పర్సెంట్ పీపుల్ వచ్చేసేసి ఎనభై శాతం మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు అంటే ఈ ఎనభై శాతం మందికి ఎలాంటి ట్రీట్మెంటు అవసరం లేదు ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వచ్చేసేసి కేవలం మైల్డ్ సిమ్టమ్స్ అంటే వీళ్ళు కూడా ఈ ఎలాంటి సిమ్టమ్స్ లేని వ్యక్తులు మా దగ్గరనే ఇంట్లో ఉండేసో లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండేసో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వీళ్ళు ఎలాంటి ఆందోళన గురికి అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే కేవలం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పాపులేషన్ అవు ఇప్పటి వరకు మన హాస్పిటలేషన్ తీసుకుంటే కేవలం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే మనకి ఉంటున్నది ప్రతిరోజు వచ్చేసేసి కాబట్టి ప్రజలు బెడ్స్ లేవని చెప్పేసి ఎందుకంటే ఆల్మోస్ట్ యాభై మూడు వేల బెడ్స్ పడకలు మనకి అందుబాటులోకి వచ్చినాయి రాబోయే రోజుల్లో ఇంకొన్ని పడకలు కూడా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంతకుముందు ఎనిమిది వేలు ఉన్న బెడ్స్ని ఈరోజు పద్నాలుగు వేల వరకు కూడా బెడ్స్ని పెంచుకోవడం జరిగింది సో అన్ని హాస్పిటల్స్ ట్రీట్మెంట్ అంతా కూడా డీసెంటలైజ్ చేయడం జరిగింది అట్లే ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్స్ నలభై నాలుగు కోవిడ్ కేర్ సెంటర్స్ ఐదు వేల బెడ్స్తో మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది ఏదైతే సిమ్టమాటిక్ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు కానివ్వండి లేకపోతే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండి కానివ్వండి కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండి కానివ్వండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎవరికైతే మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కాని వీళ్ళకి మాత్రమే హాస్పిటల్ అవసరం ఉంటుంది బట్ ఇక్కడ మనం ప్రజల్లో ఒక ప్రవర్తన చూస్తున్నాం కరోనా పాజిటివ్ అనగానే ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తాలి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి హాస్పిటల్లో బెడ్ రిజర్వ్ చేసుకోవాలి అనేది చాలా ఎక్కువైపోయింది అలాంటి దయచేసి మీకు మీరుగా నిర్ణయం తీసుకోకండి మీ ట్రీట్ చేసే డాక్టర్కి కానీ లేదా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ వీళ్ళకి మీరు మాత్రమే ఆ ఆ డిస్క్రిప్షన్ మీరు వదిలిపెట్టండి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు నిజంగా మీకు బెడ్ అవసరమా లేదా మీ వ్యాధి తీవ్రత ఎలా ఉంది ఎందుకంటే మనకి మొత్తం వ్యాధిలో వచ్చేసి కేవలం మూడు రకాలే ఉంటాయి మైల్డ్ పేషెంట్స్ మోడరేట్ పేషెంట్ సివియర్ పేషెంట్స్ మైల్డ్ పేషెంట్స్కి ఎసింటమాటిక్ వాళ్ళకి నేను చెప్పినట్లు హాస్పిటల్ వేసిన అవసరం లేదు ఓన్లీ మోడరేట్ అది కూడా కేవలం మూడు నుంచి నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే మన గాంధీ సూపరిండెంట్ డాక్టర్ రాజారావు గారు ఇక్కడే ఉన్నారు సో ఎలాంటి వ్యక్తులకి ట్రీట్మెంట్ అవసరం అవన్నీ కూడా వారు చెప్తారు నేను మాట్లాడిన తర్వాత సో ఈ బెడ్స్కి సంబంధించి కానివ్వండి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా బెడ్స్ కొరత లేదు ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి మందుల కొరత లేదు ఆక్సిజన్ ప్రాణవాయువు కొరత లేదు వైద్య సిబ్బంది కొరత లేదు వెంటిలేటర్ల కొరత లేదు ఇవన్నీ కూడా ఈరోజు మనకి కనిపిస్తున్నాయి ప్రతిరోజు కూడా బులెటెన్ రిలీజ్ చేస్తున్నాం బట్ ప్రజలు అనవసరంగా కొన్ని హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం అక్కడ బెడ్స్ లేవని చెప్పేసి పానిక్గా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి పరిగెత్తడం దయచేసి అలా చేయడం వల్ల అనవసరంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది మీరు దయచేసి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రండి పూర్తి ఉచితంగా వైద్యం చేసుకోండి ఎందుకంటే మా దగ్గర అందుబాటులో అన్ని రకాల బెడ్స్ ఉండడం జరిగింది ఆక్సిజన్కి ఎలాంటి కొరత లేదు అట్లే రెమ్డెసివీర్ ఇంజక్షన్ గురించి మనం వింటూ ఉన్నాం ప్రతి వాళ్ళు కూడా రెమ్డెసివీర్ రెమ్డెసివీర్ దీనికి సంబంధించి కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి రెమ్డెసివీర్ అనేది ఇప్పటికి కూడా అది ఒక ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ ట్రయల్ డ్రగ్ మనం ఫస్ట్ వేవ్లో కూడా చూసుకుంటే ఒక హై పవర్ఫుల్ సిరాయిడ్ తొస్లిజుమా అందరికి ప్రతి వాళ్ళకు కూడా ఇరిటేషనల్గా అందరికి ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా కూడా చాలా అనర్థాలు జరగడం జరిగింది చాలామంది ఈ హైస్ట్ డోస్ సిరాయిస్ ఇవ్వటం వల్ల కూడా మన డాక్టర్ గారు కూడా చెప్తారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది